సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్రా నది పుష్కరాలు సందర్భంగా మంత్రాలయంలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఇంద్రాక్షి కల్పం ధన్వంతరి హోమం మృత్యుంజయ హోమాలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం కర్నూలు జిల్లా బ్రాహ్మణ సంఘం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది పురోహితుల సమక్షంలో 20, 21, 22వ తేదీల్లో లోక కళ్యాణార్థం కరోనా నిర్మూలన నిమిత్తం అలాగే రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇంద్రాక్షి కల్పం ధన్వంతరి హోమం మృత్యుంజయ హోమం నవగ్రహ హోమాలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నరేంద్ర సరస్వతి హాజరవుతారని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. మరియు అర్చక పురోహిత వింగ ఆధ్వర్యంలో మరి కర్నూలు జిల్లా బ్రాహ్మణ సంఘము మరి మంత్రాలయం బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై తుంగభద్రా నది పుష్కరాల సందర్భంగా 20 నుంచి 22వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లోక కళ్యాణార్థం మరి వచ్చి ఈ లోక కళ్యాణార్థం కరోనా వ్యాధి నిర్మూలన కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జిల్లా యొక్క ఎమ్మెల్యేలు అందరితో దంపతులుగా వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని అదేవిధంగా గుమ్మనూరు జయరాం గారిని అదేవిధంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారు మళ్ళీ అందరి మన జిల్లాలో ఉన్నట్టు 13 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలకి చేయడానికి జరుగుతూ ఉంది. ఇంద్రాక్షి కల్పము మరి వచ్చి ధన్వంతరి హోమము మృత్యుంజయ హోమం కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి సోమవారం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారులు శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి వారు అదేవిధంగా మన మంత్రాలయ పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థం వారి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే బాలనారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి స్వామివారి తండ్రి గారు గిరిరాజాచార్య గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థమై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రజలందరి కోసం బాగుండాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ రైతులు బాగుండాలని వర్షాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.